నిత్యం మనం చెప్పులు లేకుండా ఉండలేం ఇంట్లో ఉన్నప్పుడు లేదా చాలా తక్కువ సందర్భాల్లో చెప్పులు లేదా షూస్ లేకుండా నడుస్తాం అయితే చెప్పులు లేకుండా ఉత్త పాదాలతో నడిస్తే కాళ్లకు గాయాలు కావట నడక స్థిరంగా ఉంటుందట శరీర భంగిమ కూడా కరెక్ట్గా ఉంటుందట అంతేకాదు శరీరాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారట అందుకే ఇంట్లో ఆఫీస్లో ఆరు బయట చెప్పులు లేకుండా హాయిగా తిరగమంటున్నారు న్యూయార్క్లోని ఇథాకా స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండ్ హ్యూమన్ పెర్ఫార్మెన్స్ కు చెందిన ప్రొఫెసర్ పాట్రిక్ మెక్కెన్ మన కదలికలు పాదాల్లోని కండరాలను స్థిరంగా ఉండేటట్టు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తాయి అంతేకాదు పొత్తి కడుపులోని కండరాలపై కూడా వీటి ప్రభావం ఉంటుంది కాళ్లల్లోని పాదాల్లోని చిన్న పెద్ద కండరాల మధ్య పరస్పర సంబంధం ఉంటుంది వీటి గురించి న్యూరల్ కనెక్షన్ ద్వారా బ్రెయిన్ కి సమాచారం చేరుతుంది ఇవి దెబ్బతింటే గాయాలు బాగా తగిలే అవకాశం ఉంది అంతేకాదు షూస్ వేసుకోవడం వల్ల కూడా పాదాల కండరాల మధ్య ఉండే సహజ సిద్ధమైన లింక్ దెబ్బతింటుంది షూ కింద ఉండే బిగ్ సోల్ వల్ల పాదాలు సహజ సిద్ధమైన సమతుల్యత దెబ్బతింటుంది కండరాలు సరిగ్గా పనిచేయకపోతే లిగ్మెంట్స్ మీద ఎముకల మీద టెండెన్స్ మీద ప్రభావం పడి గాయాల రిస్క్ పెరుగుతుంది పాదాలు కాళ్లు కండరాలు దృఢంగా పనిచేయాలంటే చెప్పులు లేకుండా నడవాలి ఇలా చేయడం వల్ల కండరాలు బలపడతాయి వీటితో పాటు కండరాలు గట్టిపడటానికి రోజూ వ్యాయామం కూడా చేయాలి కానీ చలికాలంలో మటుకు షూస్ లేకుండా ఉత్త కాళ్లతో నడవడం పరిగెట్టడం రెండు ఏ మాత్రమూ మంచిది కాదు మరిన్ని విలువైన హెల్త్ టిప్స్ కోసం హెల్త్ మాస్టర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి